సాహసం మాపధం రాజసం మారథం అన్న డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో 262 గ్రామ సచివాలయాలు 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 543 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకొనబడాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాలు జిల్లాలోని 568 సచివాలయాలలో 5683 మంది సిబ్బంది మరియు 11087 మంది వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 21,23,923 సర్వీసులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయడం జరిగింది. వ్యవసాయ శాఖ పరిధిలో రబీ 2023-24 సీజన్లో 249 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,190 మంది రైతులకు 7,66,00,000 రూపాయల సబ్సిడీతో
13,400 క్వింటాల విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 12,985 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద 2023-24 సంవత్సరానికి గాను 126,030 మంది రైతులకి 142,29,00,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించడం జరిగింది. పొలంబడి కార్యక్రమం ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,54,00,000 రూపాయలతో 1,414 టన్నుల తడిసిన వరి ధాన్యం 139 మంది రైతుల నుండి కనీస మద్దతు ధరకు సేకరించడం జరిగింది. 2023 డిసెంబర్ మాసంలో మిజ్జాం తుఫాను వల్ల కురిసిన అధిక వర్షాలకు పంట నష్టపోయిన 39,870 మంది రైతులకు 47,29,00,000 రూపాయలు పెట్టుబడి రాయితీ కొరకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే ఉద్యానవన పంటలు నష్టపోయిన 12,993 మంది రైతులకు 14,44,00,000 రూపాయల పెట్టుబడి రాయితీ కొరకు ఉద్యానవన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. పశుసంవర్ధక శాఖ పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 మంది రైతులకు 75,20,000 రూపాయలతో సమీకృత దానాన్ని సరఫరా చేయడం జరిగింది. 7,000 మంది రైతులకి 1,15,00,000 రూపాయలతో గడ్డి విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 6,689 మంది రైతులకు 20,07,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాల ద్వారా 12,400 నమూనాలు స్వీకరించి వ్యాధి నిర్ధారణ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 14 పశు సంచార ఆరోగ్య సేవా వాహనాల ద్వారా ఇప్పటి వరకు 21,338 పశువులకు వైద్యం అందించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3,274 మంది రైతులకు సంబంధించిన పశువులకు డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తింపజేస్తూ 47,54,000 రూపాయలు ప్రీమియం చెల్లింపు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. జలవనరుల శాఖ పరిధిలో జిల్లాలోని 211,190 ఎకరాల ఆయకట్టుకు గాను ఖరీఫ్ 2023-24 2,995 ఎకరాల ఆయకట్టుకు 16.828 టీఎంసీల నీటిని కృష్ణా పశ్చిమ కాలువలు మరియు గుంటూరు వాహిని ద్వారా విడుదల చేసి సాగు చేయడం జరిగింది. జిల్లాలో చిన్న నీటిపారుదల కింద 44 చెరువుల ద్వారా 3,794 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ 2023-24 నీటిని సరఫరా చేయడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా గుంటూరు వాహిని ఆధునీకరణ మరియు పొడిగింపు పథకం పనులకు గాను 652,78,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో గుంటూరు వాహన పొడిగింపు పనులకు కావలసిన 389.81 ఎకరాల భూసేకరణకు గాను 381 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరియు 3 గ్రామాల్లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. డెల్టాలోని కాలువలు మరియు డ్రైన్ల వార్షిక మరమ్మతులకు గాను 86 పనులకు గాను 8,33,00,000 రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 90% రాయితీతో 858 మంది సన్న చిన్నకారు రైతులకి 550 హెక్టార్లలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలను అందించడం జరిగింది. దీనికి గాను 4,82,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లాలో మొత్తం 163 రైతు భరోసా కేంద్రాలను 65 క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలోని 32 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 139 మంది రైతుల వద్ద కనీస మద్దతు ధర కొనుగోలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం 1,73,00,000 రూపాయలను 89 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలో జిల్లాలో 3,495 కొత్త బియ్యం కార్డులు డిసెంబర్ మాసంలో మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోని 353 మొబైల్ వాహనాల ద్వారా 5,98,000 కార్డుదారులకు ప్రతి నెల ఇంటి వద్దకే సుమారు 8,995 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యము, 276 టన్నుల పంచదార, 250 టన్నుల కందిపప్పు, 100 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో 2023-24 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 320 సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ద్వారా 34,45,00,000 రూపాయల పెట్టుబడితో 725 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద 2023-24 సంవత్సరం గాను ఇప్పటి వరకు 203 యూనిట్లకు 22,56,00,000 రూపాయలు వివిధ రాయితీలపై ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద 2023-24 సంవత్సరానికి గాను 137 యూనిట్లకు 8,82,00,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. చేనేత మరియు జౌళి శాఖ మంగళగిరి చేనేత చీరలు మరియు వస్త్రాలు అత్యంత నాణ్యత కలిగి ఉన్నందున ఒక జిల్లా ఒక ఉత్పత్తి భాగం కింద
జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ పథకం కింద అర్హులైన 769 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24,000 రూపాయల చొప్పున 1,85,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. విద్యుత్ శాఖ ఈ సంవత్సరంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం గాను నూతనంగా 7 ఉప కేంద్రాలు 30,17,00,000 రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. పేదలందరికీ ఇల్లు, జగనన్న హౌసింగ్ కాలనీ పథకం కింద 267 లేఅవుట్లకు గాను 93,974 మంది లబ్ధిదారులకి 296,84,00,000 రూపాయల ప్రభుత్వ వ్యయంతో విద్యుదీకరించడం జరిగింది. 24,27,00,000 వ్యయంతో విద్యుత్ లైన్లను ఆధునీకరించడం ద్వారా విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గించడం జరిగింది. రెవెన్యూ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 64 ఎకరాల భూమిలో 111 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూమి పట్టాలు, అడంగల్ 1B మరియు FMB కాపీలను మరియు లంక భూముల్లో 200 ఎకరాలను 400 మంది లబ్ధిదారులకు లీజు నిమిత్తం లీజు పట్టాలు అడంగల్ 1B అందజేయడం జరిగింది. 2,650 కుటుంబాలకు చెందిన 601 ఎకరాల చుక్కల భూములను, అలాగే 2003 సంవత్సరానికి ముందు సాగు చేసిన ప్రభుత్వ భూమిలో 78 ఎకరాలను 152 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది. 75 ఎకరాల ఇనాం భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన 669 మంది లబ్ధిదారులకు మంజూరు చేయబడిన 361 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి సదరు భూములపై సంబంధిత లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించడం జరిగింది. సర్వే మరియు భూ రికార్డుల శాఖ పరిధిలో 223 గ్రామాలలో మొత్తం విస్తీర్ణం 595,000 ఎకరాలు, అందులో 24 గ్రామాలు సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి, 26 గ్రామాలు అర్బన్ పరిధిలో ఉన్నాయి. అవి పోగా మిగిలిన 173 గ్రామాలలో మొత్తం విస్తీర్ణం 464,000 ఎకరాలు. ఇప్పటి వరకు మొత్తం 173 గ్రామాలలో డ్రోన్ ఫ్లై చేయడం జరిగింది. 96 గ్రామాలకు సంబంధించి ఆర్టో రెక్టిఫైడ్ ఇమేజెస్ ఇప్పటికే వచ్చి ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 విడతల్లో 61 గ్రామాల్లో రీసర్వే పూర్తయి. 34,699 మంది పట్టాదారులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన 35 గ్రామాల యందు రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో 212 మరియు అర్బన్ పట్టణ ప్రాంతాల్లో 223 క్యాంపుల ద్వారా 120,000 మందికి సాధారణ వైద్య సేవలు, 40,000 మందికి ప్రత్యేక వైద్య సేవలు మరియు 41,000 మందికి నేత్ర చికిత్సలు అందించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రెండవ దశలో భాగంగా ఇప్పటి వరకు 48 గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు 54 పట్టణ ప్రాంతాల్లో క్యాంపుల ద్వారా 16,000 మందికి సాధారణ వైద్య సేవలు, 4,000 మందికి ప్రత్యేక వైద్య సేవలు మరియు 3,900 మందికి నేత్ర చికిత్సలు అందించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 108 మంది వైద్య అధికారులను మరియు 619 మంది ఇతర వైద్య సిబ్బందిని నియమించడం జరిగింది. ఈ జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ప్రాంతాలలో నూతనంగా 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, 3 పబ్లిక్ హెల్త్ యూనిట్లను మరియు 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా 6 పడకల వార్డులను నిర్మించడం జరిగింది. వీటికి 4,59,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత సంవత్సర కాలంలో 703,21,00,000 రూపాయలతో 306,635 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా గత సంవత్సరంలో 74,33,00,000 రూపాయలతో 138,235 మంది రోగులకు శస్త్రచికిత్స చేసిన తర్వాత జీవనోపాధి వృత్తి అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని మరింత విస్తరిస్తూ 5,00,000 నుండి 25,00,000 పెంచి 3,257 ప్రొసీజర్స్ కి అప్లై చేయడం జరిగింది. ఈ సదుపాయం 5,50,000 కుటుంబాలకు కల్పించడం జరిగిందని తెలియజేసి సంతోషిస్తున్నాం. ప్రజా ఆరోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ పరిధిలో తెనాలి పట్టణంలో 28,08,00,000 వ్యయంతో 100,00,000 లీటర్ల సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి చేయు ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఏఐఐబి నిధులతో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలలో మంచినీటి వసతులను మెరుగుపరచడం గాను సుమారు 274,36,00,000 వ్యయంతో పనులు ప్రారంభించడం జరిగింది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నవలూరు గ్రామంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ హౌసింగ్ కాలనీలో రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ మరియు మంచినీటి సౌకర్యాలతో సుమారు 23 కోట్ల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నాయి. 8,94,00,000 రూపాయలతో ఎయిమ్స్ మంగళగిరి సంస్థకు 2.5 MLD సామర్థ్యం గల మంచినీటి శుద్ధి ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. గృహ నిర్మాణము కార్యాచరణ ప్రణాళిక జిల్లానందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా 209 వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్లలో 67,258 గృహాలను కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్
గ్రామీణ వైఎస్ఆర్ పథకం కింద 3,186 గృహాలను గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం కలిగిన వారికి కేటాయించడం జరిగింది. మొత్తంగా 70,444 గృహాలకి 1,514,55,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 16,688 గృహాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. జగనన్న లేఅవుట్ కాలనీలలో 88,98,00,000 రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ పట్ట నిర్మాణ మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీటీడ్కో పరిధిలో జిల్లాలో G+3 విధానంలో సిఆర్డిఏ పరిధిలోని 8 గ్రామాలలో కూడా కలిపి 18,448 గృహాలలో ఇప్పటి వరకు 16,048 ఇళ్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మిగిలిన 2,400 గృహాలకు త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ మరియు భూగర్భ డ్రైనేజీ మొదలగు మౌలిక సదుపాయాల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 13,149 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాయి. అలాగే 9,520 మంది లబ్ధిదారులకు 313,22,00,000 రూపాయలు బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 31,00,000 పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 29,24,000 పనిదినాలు పూర్తి చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు 71,76,00,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 16 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి మరియు 16 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునీకరించడం కూడా జరిగింది. అమృత్ పథకం కింద 33,53,00,000 రూపాయలతో విలీన గ్రామాలైన గోరంట్ల మరియు రెడ్డిపాలెం గ్రామాలకు సాగునీటి త్రాగునీటి సరఫరా నిమిత్తం చేపట్టబడిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి 123,18,00,000 రూపాయలతో మౌలిక వసతులు అభివృద్ధికి పనులు చేపట్టబడ్డాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 207 గ్రామ సచివాలయ భవనాలకు 87,41,00,000 రూపాయల అంచనా విలువతో పనులు మంజూరు కాబడి 134 గ్రామ సచివాలయ భవనాలు పూర్తయ్యాయి. 151 రైతు భరోసా కేంద్రాలకు 34,46,00,000 రూపాయలతో అంచనా విలువతో పనులు మంజూరు కాబడి అందులో 63 రైతు భరోసా కేంద్రాలు పూర్తయినవి. 164 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కు 32,53,00,000 రూపాయల అంచనా విలువతో పనులు మంజూరు కాబడి అందులో 55 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ పూర్తి అయ్యాయి. PMGSY3 గ్రాంట్ నందు 31,52,00,000 రూపాయల అంచనా విలువతో 44.88 కిలోమీటర్ల తార్ రోడ్డు నిర్మాణం కొరకు 7 పనులు మంజూరు కాబట్టి అందులో 5 పనులు పూర్తి కూడా అయ్యాయి. 28.84 కిలోమీటర్ల తార్ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. రహదారులు మరియు భవనాల శాఖ పరిధిలో 39 పనుల కింద 172.75 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేపట్టాయి. గడప